Hi friends, welcome to my channel. Friends, iroju ee video lo nankhatai recipe ni ela cheyalo cheppabothunanu. Idi chaala chaala baaguntundi, pillalu chaala ishtapadtaru. Mundu oka mixer jar loki oka half cup sugar ni alage oka naalugu yalakulu vesi mettaga powder la cheskovali. Ippudi powder ni oka bowl lo vesukovali. Ippudu indulo oka half cup బటర్ ని వేసుకోవాలి ఇవి రూమ్ టెంపరేచర్ లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని విస్కర్ తో బాగా రెండింటిని మిక్స్ చేసుకోవాలి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా క్రీమ్ లా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జల్లెడ పెట్టుకొని 1/4 కప్పు మైదా పిండిని వేసుకోవాలి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మూడింటిని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి వేసుకొని అన్నింటిని బాగా కలుపుకోవాలి వీటన్నింటిని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి మనం చపాతీలకు కలిపినట్టు గట్టిగా కలపకూడదు లైట్ గా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి అవసరమైతే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద బగోనన్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 నిమిషాలు ఇప్పుడు ఒక ప్లేట్ పైన నెయ్యి గాని ఆయిల్ గాని అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దలోంచి చిన్న చిన్న ఉండలు తీసి రౌండ్ గా చుట్టుకోవాలి చుట్టుకొని లైట్ గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మనం గ్రీస్ చేసుకున్న ప్లేట్ పైన సర్దుకోవాలి బిస్కెట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే ఇవి బేక్ అవుతున్నప్పుడు వీటి సైజ్ అనేది పెరుగుతుంది ఒకదానికి ఒకటి అతుకుపోతాయి కనుక గ్యాప్ ఉంచుకోవాలి ఇప్పుడు వీటిపైన టూత్ పిక్ తో ఈ విధంగా క్రాస్ గా డిజైన్ చేసుకోవాలి వీటిపైన మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా అంటించుకోవచ్చు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ తో డెకరేట్ చేసుకున్నాక మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్ లో పెట్టుకోవాలి ప్రీహీట్ చేసుకున్న బౌల్ లో పెట్టి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నుంచి 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేయండి కింద కలర్ చేంజ్ అయినట్టైతే స్టవ్ ఆఫ్ చేసియండి ఇక్కడ మరొక 5 నిమిషాలు నేను పెట్టాను 15 నిమిషస్ నేను బేక్ చేశాను కింద కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం బయటికి తీసి చల్లార్చుకోవాలి మరి ఎక్కువ సేపు ఉంచితే నల్లగా మాడిపోతాయి ఇవి చల్లారిన తర్వాత వీటిని తీసి ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టి ఒక 20 డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అంతేనండి ఎంతో టేస్టీ నన్కటై బిస్కెట్స్ రెడీ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో